वेलकम टू मालिनी इन्फिनिटी मनम जुन्नु चेसुकुन्नामंडी जुन्नु की एम कावालो चूपिस्तानु चूसे मुंदु रेसिपी नच्चिते लाइक शेर कामेंट चेयंडी मर्चिपोकंडी जुन्नु की मन इंट्लो उन्न वाटिल्तोने मनम चेसुकोवच्चु मन इंट्लो पेरुगु उंटादी पालु उंटाई कंडेंस मिल्क अयिना उंटादी अदि कंडेंस मिल्क लेकपोते मन इंट्लो पंचदार पोडी चेसुकोनि वेसुकोवच्चु मनम ఎలాగైనా చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటుందండి ఎందుకంటే కొంతమంది గుడ్డు తినరు కదా తిననోళ్ళు ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా తినొచ్చు చాలా టేస్టీకరంగా ఉంటుంది ఈ జున్ను చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ ప్రాసెస్ ఏం కావాలో మీకు చూపిస్తాను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థాంక్ యూ అండి వావ్ చూడండి రెడీ ఇలా కోసుకుంటే ఎంతో హెల్తీకరంగా ఉంటది మనకు చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత మెత్తగా బాగున్నాయో చూసారా బాగుందో జున్ను ఇలాగంటే మనం మెత్తగా వస్తుంది చూడండి చాలా బాగుంటది జున్ను ఇలా ట్రై చేయండి మీరు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయైనా మన దగ్గర గిన్నె ఉన్నా సరే పెట్టుకోవచ్చు నేను పావు కప్పు నేను పంచదార తీసుకున్నాను ఈ పంచదారని ఇందులో వేసుకోవాలి ఇలా కరిగించుకోవాలి ఈ పంచదార ఈ చక్కెరని ఇలాగే మనం ఇలా కరిగించుకోవాలి మనం ఇందులోకి ఒక టీ స్పూన్ నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఇలాగే బాగా కరిగించుకుంటూ ఉండాలి ఆ చూడండి ఇలాగ అవ్వాలి క్రేమల్ ఇలాగ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలో మనం ఆ క్రేమలు వేసుకుందాం ఈ గిన్నెలో వేసుకుందాం మనం వేసుకోవాలి మొత్తానికి చూడండి ఈ గిన్నె అంతా ఇలాగ అనుకొని మేము పక్కన పెట్టేసుకుందాం చల్లారేదాకా ఇలాగా మనం మనం ఇప్పుడు ఈ గిన్నె తీసుకోవాలి తీసుకొని నీళ్ళు వేసుకొని ఇందులో బాగా మరిగించుకోవాలి మూతేసి పెట్టుకుందాం మనం ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చూడండి కప్పు పాలు తీసుకున్నాను కప్పు పాలు పచ్చి పాలండి గేదె పాలు తీసుకున్నానండి పచ్చి పాలు తీసుకోవాలి చిక్కటి తీసుకోవాలి మనం ఈ తీసుకొని ఇందులో వేసుకోవాలి పాలు తీసుకున్నాం కదా అలాగే మనం ఇందులో పెరుగండి గట్టి పెరుగు తీసుకోవాలి కమ్మటి పెరుగు తీసుకోవాలండి మనం ఈ పెరుగు కూడా ఇందులో ఈ పాలలో వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకుందాం బాగా కలుపుకోవాలి ఇలాగా మనం బాగా కలిపేసుకుందాం మనం ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చూడండి ఇలా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పావు కప్పు అండి ఈ కప్పుతో కప్పు నిండా కండెన్స్ మిల్క్ తీసుకున్నాను అది వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇలాగంతా కలిపేసుకోవాలి మొత్తానికి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇందులోనే వేసుకొని మనం కలిపేసుకుందాం చూడండి ఇందాక మనం క్రేమల్ వేసుకున్నాం కదా ఈ గిన్నెలో ఇలాగే మనం ఇప్పుడు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని చేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసుకుందాం మనం చల్లారిపోయింది వేసుకుందాం ఇలాగా కలిపిన అన్ని పచ్చియేనండి పచ్చియే కలుపుకొని అన్ని వేసుకోవాలి ఇందులో వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇది ఇందాక మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా పొయ్యి మీద స్టవ్ మీద అది బాగా మరుగుతున్నాయి చూడండి ఇలా మరిగించుకుందాం మనం మరిగించుకున్న తర్వాత ఇప్పుడు చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇందులో ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం ఇలా పెట్టిన తర్వాత మనం ఇందులో మూత పెట్టుకోవాలి ఆవిరిపోకుండా మూత పెట్టుకొని అలాగే మనం పైన కూడా మూత పెట్టేసుకోవాలి ఇలాగా మనం ఈ రాయి బరువు రాయి ఉంటే మన దగ్గర ఏమైనా రుబ్రోలు రాయి చిన్నది ఏమైనా ఉంటే లేకుంటే బరువు గిన్నెలు ఉంటే దీని మీద ఇలాగ ఆవిరిపోకుండా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇదే మనం
ఏం చేయాలంటే 30 నిమిషాల దాకా మనం చూడకూడదండి. 30 నిమిషాల తర్వాత చూసుకుందాం. ఇప్పుడు చూద్దాం మనం, అయిపోయి ఉంటది. చూద్దాం ఇప్పుడు చూడండి. వావ్, అయిపోయింది. చూసారండి, ఉడికిపోయింది. ఇదంతా ఉడికిపోయింది. ఇప్పుడు తీసి మనం చల్లారించుకుందాం. చూడండి, చల్లారిపోయింది. చల్లారినాక ఈ సుట్టు అంతా ఇలాగ వస్తుందండి. ఇలా తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోని మనం ఇలా తీసుకుందాం. చూడండి, మనం ఇలా తీసుకుందాం. తీసుకున్నాం చూడండి, ఇలాగైంది.